తద్ తినడానికి చంపడం న్యాయబద్ధమా? షమాదం కసాయివాడు ఇద్దరు వెళ్ళిపోగానే మైకేయన్ మాస్టర్ని అడిగాడు, తినడానికి చంపడం ధర్మసమ్మతం కాదా మాస్టర్ అని. దానికి మిర్దాద్, చచ్చిన దానిని తినడం అంటే చావుకి ఆహారం కావడమే, ఇతరులను బాధించి బ్రతకటం అంటే బాధకి ఆహారం కావడమే, అలా అని దైవ ఇచ్ఛ శాసించింది, అది తెలుసుకుని నీ దారిని ఎన్నుకో మైకేయన్ అని. దానికి మైకేయన్, నాకు ఎన్నుకునే అవకాశమే ఉంటే ఫీనిక్స్ పక్షిలా చక్కటి సుగంధాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తాను, మాంసం తిని కాదు అని అన్నాడు. దానికి మిర్దాద్, అత్యున్నతమైన ఈ వాక్కులను ఎన్నుకుని మనుష్యులు సువాసనను ఆస్వాదిస్తూ జీవించే రోజు వస్తుంది, ఈ వాక్కులు నమ్ము, ఆ సువాసన వారి ఆత్మ, వారు శరీరం ఆధీనంలో కాకుండా ఇంకా ఆత్మ ఆధీనంలో ఉంటారు, ఎదురు చూసేవారికి ఆ రోజు ఎంతో దూరంలో లేదు, శరీర సంబంధమైన జీవితం అశరీర ఆధ్యాత్మిక జీవితానికి వంతెన అని వారికి తెలుసు, మొరటైన అల్పమైన ఇంద్రియాలు అపరిమితమైన దివ్యమైన సరి అయిన ఇంద్రియ ప్రపంచంలోకి తొంగి చూడటానికి అమర్చిన రంధ్రాలు అని వారికి తెలుసు, వారు చీల్చిన ప్రతి శరీరాన్ని ఎప్పటికైనా తప్పనిసరిగా వారి శరీరంతోనే సరిదిద్దాలని సరిచేయాలని, వారు నాశనం చేసిన ప్రతి ఎముకను వారి ఎముకతోనే మళ్ళీ నిర్మించాలని, చిందించిన ప్రతి రక్తపు బొట్టుని వారి రక్తంతోనే తిరిగి నింపాలని వారికి తెలుసు, అది శరీర ధర్మం. ఈ న్యాయం యొక్క పాశం నుంచి స్వేచ్ఛను కోరుకునేవారు, అధిగమించాలనుకునేవారు వారి వారి శారీరక అవసరాలను చాలా వరకు తగ్గించుకుని శరీరం పట్ల వారికి ఉన్న రుణాన్ని తగ్గించుకుంటారు. నిజానికి అది బాధ పట్ల, మృత్యువు పట్ల, చావు పట్ల ఉన్న రుణాన్ని తగ్గించుకోవడమే. వేదన పాలైన వాడికి తన వేదనే ప్రతిబంధకం, అధిగమించాలనుకునేవాడికి అతడి కోరికే ప్రతిబంధకం. ఆ కోరిక లేనివాడు ఎవరైనా తనని అడ్డగించాలని ఎదురు చూస్తాడు, అతడికి న్యాయబద్ధమని అనిపించే ఎన్నో విషయాలు అధిగమించాలనుకునేవాడికి అన్యాయం అనిపిస్తాయి, తన జేబుని పొట్టని నింపడానికి ఆతురతతో ఎన్నో గ్రహిస్తాడు వేదన కోరికే ఉన్నవాడు. రెండవ వాడు జేబే లేకుండా ఏ జీవి యొక్క రక్తము బాధలతో మలినం కాని పొట్టతో ముందుకు సాగుతాడు. వేదన లేనివాడు పొందింది లేదా పొందాను అనుకున్నది వేదన పాలైన వాడు, అధిగమించాలనుకున్నవాడు ఆత్మ వెలుగులో మధురమైన అవగాహన పొందుతాడు. పచ్చటి పొలాన్ని చూస్తున్న ఇద్దరిలో ఒకడు ఎంత పంట పండింది, దాని ధర ఎంత ఉంటుంది అని అంచనా వేస్తాడు. రెండవ వాడు కళ్ళతో పచ్చదనాన్ని త్రాగుతాడు, ప్రతి ఆకుని ఆలోచనలో ముద్దాడుకుంటాడు, ప్రతి వేరుతో, ప్రతి రాయితో, ప్రతి మట్టి గడ్డతో అతడి ఆత్మలో అతి సన్నిహితత్వంతో మెలుగుతాడు. మొదటివాడు నామక స్వంతదారుడు అయినా నిజానికి రెండవవాడే ఆ పొలానికి స్వంతదారుడు. ఇంటిలో కూర్చున్న ఇద్దరిలో ఒకడు యజమాని, రెండవ వాడు అతిథి. యజమాని ఆ భవనం ఖరీదు, సంరక్షణకి అయ్యే ఖర్చు, తెరలు, అల్లికలు, ఏనుగులు, గుర్రాల మీద వేసే బట్టలు మొదలైన వాటి గురించి సవివరంగా చెబుతాడు. కానీ రెండవ వాడు అతిథి. గనులు తవ్వి రాళ్లను తీసి వాటిని నునుపు చేసిన వారిని, తెరలని, అల్లికలని, అల్లిన చేతులని అరణ్యాలలో వెతికి చెక్క తెచ్చి కిటికీలు, ద్వారాలు, కుర్చీలు, బల్లలు వేసిన చేతులని అతడి హృదయంలో ఆశీర్వదిస్తాడు. అవి సృష్టించిన చేతులను ప్రశంసిస్తూ పారవశ్యం పొందుతాడు. ఆ ఇంటిలో శాశ్వతంగా నివసించేవాడు అతిథే. పేరుకు మాత్రమే స్వంతదారుడైన వాడు ఆ ఇంటి భారాన్ని మోసే పశువే, కానీ అందులో నివసించడు. ఆవు పాలను దాని దూడతో పాలు పంచుకున్న ఇద్దరిలో ఒకడు రాబోయే తన పుట్టినరోజు విందుకి తనకు తన స్నేహితులకు ఆ దూడ లేత మాంసం బాగుంటుందనుకుంటాడు. రెండవ వాడు ఆ దూడని ఒక చనుబాలు త్రాగిన సోదరుడిగా భావించి ఆ దూడ పట్ల, దాని తల్లి పట్ల అనురాగాన్ని పెంచుకుంటాడు. రెండవ వాడు దూడ మాంసంతో సాకబడితే మొదటివాడు పట్ల అది విషతుల్యం అవుతుంది. హృదయంలో ఉంచుకోవలసిన వాటిని ఎన్నింటినో పొట్టలో ఉంచుతారు, కంటిలో, ముక్కులో దాచుకోవలసిన వాటిని జేబుల్లో, కొట్లల్లో బంధిస్తారు. మనస్సుతో అణచవలసింది పంటతో అణచబడతాయి. శరీరం దృఢంగా ఉండడానికి చాలా తక్కువ అవసరం ఉంటుంది, ఎక్కువ తినవలసిన అవసరం లేదు. శరీరానికి మీరు ఎంత తక్కువ ఇస్తే అది మీకు అంత ఎక్కువ ఇస్తుంది, మీరు దానికి ఎంత ఎక్కువ ఇస్తే అది అంత తక్కువ ఇస్తుంది మీకు. తిండి పదార్థాలు మీ పొట్టల్లో
కోట్లల్లో ఉన్నప్పటికంటే బయట కొట్లల్లో పొట్టల్లో కొట్లల్లో ఉన్నప్పటికంటే బయట ఉన్నప్పుడే అవి మీ శరీరాన్ని ఆదుకుంటాయి. కేవలం సువాసనలతో బ్రతకడం మీరు ఇంకా మీకు ఇంకా రాదు కనుక ఉదారమైన భూమి గుండె నుంచి మీకు కావలసినవి భయం లేకుండా తీసుకోండి. అవసరానికి మించి మాత్రం వద్దు. భూమికి ప్రేమ ఆదరణ ఎంతగా ఉంటాయంటే అది తన హృదయాన్ని పిల్లల ముందు ఎప్పుడూ తెరిచే ఉంచుతుంది. అలా కాకుండా భూమి మరి వేరే ఏ విధంగా ఎలా ఉంటుంది? తనను పోషించుకోవడం కోసం బయటకు ఎక్కడికి వెళుతుంది? భూమికి ఆహారం భూమే ఇవ్వాలి. భూమి పిసినారి అతిధేయురాలు కాదు. భూమి యొక్క భోజనం వల్ల ఎప్పుడూ నిండుగా అందరి కోసం పరచబడే ఉంటుంది. భూమి తన భోజనం వల్ల దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానించి అన్నీ అందుబాటులో ఉంచినట్లే మీరు కూడా భూమిని మీ భోజన బల్ల దగ్గరికి పిలిచి ప్రేమతో మనఃపూర్వకంగా ఆమెతో చెప్పండి, మాటలలో చెప్పలేని ఓ మాత, మాకు అవసరమైనవి తీసుకోమని నీ హృదయాన్ని మా ముందు పరచినట్లే నీకు కావలసినది నువ్వు తీసుకోవడానికి మా హృదయాన్ని మేము పరుస్తాం. అలాంటి మానసిక స్థితిలో మీరు తినవలసిన దానిని తింటుంటే భూమి నుంచి మీరు ఏం తీసుకుని తిన్నా పర్వాలేదు. అలాంటి మానసిక స్థితి మీ మార్గదర్శి కాకపోతే భూమి తన బిడ్డల్ని ఎవరిని కోల్పోకుండా చూడడానికి కావలసిన తెలివి ప్రేమ మీకు ఉండాలి. ముఖ్యంగా జీవించడంలో ఉండే ఆనందం, చావులోని బాధ అనుభవించడానికి ఎవరైతే వస్తారో, ఎవరైతే ద్విత్వం అనే భావాన్ని అనుభవించడానికి వస్తారో అలాంటి వారికి ఏకత్వం వైపు నడిచే మార్గం నిదానమైనదిగా క్లిష్టమైనదిగా ఉంటుంది. ఆ దారి మీ దారికన్నా దీర్ఘమైనది పొడవైనది. వారి ప్రగతిని మీరు ఆపితే మీ ప్రగతిలో ఆలస్యం జరిగేలా అవి చూస్తాయి. అప్పుడు అబియార్ అన్నాడు, ఏదో ఒక కారణంతో జీవులందరూ ఏదో ఒకరోజు చనిపోయేవే అయినప్పుడు ఒక జంతువు చావుకి నేను కారణం కావడానికి సందేహించవలసిన అవసరం ఏముంది అని. దానికి మిద్దాద్, జీవులన్నీ చావక తప్పదు అన్న సత్యమే అయినా బ్రతికి ఉన్నదాని చావుకి కారణమైన వారికి వ్యధ తప్పదు. నరోండా అంటే నాకు చాలా ప్రేమ అని, అతడి రక్తాన్ని చూడాలన్న కోరిక నాలో లేదని తెలిసి నువ్వు నన్ను నరోండాని చంపమని ఎలా ఆజ్ఞాపించవో అలానే తోటి మానవుడిని లేదా తోటి జంతువుని చంపమని దైవ సంకల్పం ఏ మనిషిని ఆజ్ఞాపించదు. అతడే చంపడానికి సరి అయిన ఆయుధమని అనుకుంటే తప్ప. మనుష్యుల్లో ఎలాంటి మార్పు లేకుండా ఉన్నంతకాలం దొంగతనాలు, దోచుకోవడాలు, అబద్ధాలు, యుద్ధాలు, హత్యలు, చెడు ఉద్రేకాలు వారి మధ్య ఉంటాయి. దొంగలకు, దోచుకునేవారికి, అబద్ధాలు చెప్పేవారికి, యుద్ధాలు సృష్టించేవారికి, హంతకులకు, చెడు ఉద్రేకాలు ఉన్న ప్రతి మనిషికి వ్యధ తప్పదు. దుఃఖంతో నిండిన వారిని దుఃఖాన్ని తెచ్చే దూతలుగా వాడుకుంటుంది దైవ సంకల్పం. మీ హృదయాల నుంచి చెడు ఉద్రేకాలను తుడిచివేస్తే బాధతో నిండిన ప్రపంచానికి బాధ నుంచి విముక్తి కలిగించే ఆనందకరమైన సందేశం, అవధులన్నింటినీ అధిగమించే సందేశం, ప్రేమ అవగాహనల ద్వారా తయారు చేయబడిన స్వేచ్ఛా సందేశాన్ని అందించడానికి మిమ్మల్ని తగినవారుగా దైవ సంకల్పం గుర్తిస్తుంది. నోవాకి అలాగే బోధించాను, మీకు అలానే బోధిస్తాను.